హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నాలజీ తెలుగు. లో ఎండ్ స్పెక్స్తో హై కాస్ట్లో ఫోన్స్ అమ్మడానికి వివో ఆల్రెడీ ఫేమస్. అలాంటి వివో నుంచి కొత్త ఫోన్ లాంచ్ అయింది, అదే వివో V9. సో ఈ వివో V9 కొనడానికి మరియు కొనకపోవడానికి సంబంధించిన రీజన్స్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రోస్ గురించి మాట్లాడుకుంటే, ఈ వివో V9లో మనకి 6.3 inch ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. ఇది 19:9 రేషియోలో వస్తుంది. మనకి iPhone 10 లాంటి నాచ్ మనకి ఈ వివో V9లో కనిపిస్తుంది. సో స్క్రీన్ ఇస్ బాడీ రేషియో ఆల్మోస్ట్ 90% ఉంటుంది. అంటే మనకి పైన కింద ఫోన్కి అలాగే సైడ్స్కి కూడా బెజల్స్ చాలా థిన్గా ఉంటాయి. ఈ స్క్రీన్ టు బాడీ రేషియో అనేది iPhone 10 కంటే కూడా మనకి వివో V9లో బెస్ట్గా ఉందని చెప్పచ్చు. సో ఈ వివో V9లో మరొక మంచి విషయం ఏంటంటే డెడికేటెడ్ స్లాట్. సో మనం ఈ వివో V9లో 2 సిమ్స్తో పాటు మెమరీ కార్డ్ 3 ఒకేసారి యూజ్ చేయొచ్చు. సో ఈ 2 మాత్రమే వివో V9లో గుడ్ థింగ్స్ అని చెప్పచ్చు. ఒకటి దాని యొక్క 6.3 inch 19:9 డిస్ప్లే, ఇంకొకటి డెడికేటెడ్ స్లాట్. ఈ ఫోన్లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుందాం. వీటిలో కొన్ని కాన్స్ కాకపోవచ్చు, కానీ వివో V9 యొక్క ప్రైస్కి అందులో మనకు లభించేదానికి ఇవి చాలా తక్కువ అని చెప్పొచ్చు. సో వివో V9 యొక్క ధర ఆల్మోస్ట్ 23,000 వరకు ఉంది. సో వివో V9 యొక్క ధర 23,000. సో ఈ ధరకి ఇందులో మనం పొందేదానికి న్యాయం జరగట్లేదు. సో ఈ వివో V9లో నాకు నచ్చిన విషయాల గురించి మాట్లాడుకుంటే, ఇందులో మనకు స్నాప్డ్రాగన్ 626 ప్రాసెసర్ లభిస్తుంది. ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్. 15,000 లాంచ్ అయిన ఫోన్లో కూడా మనకి మోటో G5S+, G5+లో మనకి ఈ స్నాప్డ్రాగన్ 626 లభించింది. అలాంటి ప్రాసెసర్ని మనకి 23,000 ధర ఉన్న వివో V9లో వివో ఇచ్చింది. సో ఇది చాలా ఓల్డ్ ప్రాసెసర్, వీళ్ళు స్నాప్డ్రాగన్ 636 ఇచ్చి ఉంటే బాగుండేది. ఇందులో మనకి 4GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇది పెద్ద కాన్ అని చెప్పలేము. 23,000 ధర ఉన్న ఈ ఫోన్లో మనకి ఎలాంటి ఫాస్ట్ ఛార్జర్ లభించదు. అలాగే మనకి ఈ ఫోన్లో కనీసం ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి వీడియో రికార్డింగ్లో లభించదు. Note 5 Pro తీసుకున్నట్లయితే మనకి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లభిస్తుంది, కానీ మనకి ఈ వివో V9లో ఎలాంటి స్టెబిలైజేషన్ వీడియో రికార్డింగ్లో మనకి లభించదు. అలాగే ఈ వివో V9లో మనకి USB టైప్ సి పోర్ట్ లేదు. 23,000 ధరతో రిలీజ్ అయ్యే ఈ ఫోన్లో USB టైప్ సి పోర్ట్ ఇవ్వాల్సింది, కానీ మనకి ఓల్డ్ మైక్రో USB పోర్టే లభిస్తుంది. అండ్ దీంట్లో మనకి కేవలం 3260mAh బ్యాటరీ మాత్రమే లభిస్తుంది. ఇది చాలా తక్కువ అని చెప్పొచ్చు. అండ్ ఈ ఫోన్లో నేటివ్ వీడియో కాలింగ్ సపోర్ట్ లేదు. సో మనం వీడియో కాల్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ని యూజ్ చేయాల్సిందే. సో నేటివ్గా వీడియో కాలింగ్ సపోర్ట్ 5000తో లంచ్ అయ్యే 10RD, Redmi 5A లాంటి ఫోన్స్లో లభిస్తుంది, కానీ మనకి 23,000తో రిలీజ్ అయ్యే ఈ ఫోన్లో నేటివ్ వీడియో కాలింగ్ సపోర్ట్ లేదు. సో కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ 24MP కెమెరా లభిస్తుంది అండ్ సింగిల్ కెమెరా లభిస్తుంది. ఇది కూడా ఒక కాన్ అని చెప్పవచ్చు. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్ ఇవ్వాల్సింది. బ్యాక్ కెమెరా విషయానికి వస్తే 16MP ప్రైమరీ కెమెరా, 5MP సెకండరీ కెమెరా లభిస్తుంది. సో ఈ వివో V9 కెమెరా డెఫినెట్గా రెడ్మీ నోట్ 5 ప్రో కంటే బెటర్గా ఏం లేదు. మీకు కావాలంటే ఇక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే ఈ రెండింటి మధ్య కెమెరా కంపారిజన్ వీడియో వస్తుంది, దాన్ని మీరు చెక్ చేయొచ్చు. ఈ వివో V9లో మరో వర్స్ట్ థింగ్ ఏంటంటే దీని యొక్క ప్లాస్టిక్ బాడీ. మనకి ఈ ఫోన్లో ప్లాస్టిక్ బిల్డ్ లభిస్తుంది. వివో ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫోన్స్లో అయినా మెటల్ అల్యూమినియం బాడీ లభించింది, కానీ ఈ ఫోన్లో ప్లాస్టిక్ బాడీ లభిస్తుంది. బ్యాక్ సైడ్, ఈ ఫోన్ యొక్క బ్యాక్ సైడ్ చూడడానికి చాలా చీప్గా అనిపిస్తుంది. సో ఫ్రంట్ మాత్రం iPhone 10 కంటే బెటర్ లుక్ మనకి ఈ వివో V9లో లభిస్తుంది. సో ఈ వివో డిసైడ్ చేసిన 23,000 ప్రైస్కి అందులో యూజ్ చేసిన చిప్ సెట్కి మిగిలిన హార్డ్వేర్కి ఏమాత్రం న్యాయం జరగట్లేదు. సో మీరు వివో V9 కొనాలనుకుంటే కొన్ని రోజులు వెయిట్ చేయండి. మోటో G6+, Zenfone 5 అండ్ Zenfone Lite అన్నీ కూడా వివో V9 కంటే బెటర్ స్పెక్స్తో, లేటెస్ట్ హార్డ్వేర్తో, లేటెస్ట్ చిప్ సెట్తో వస్తాయి. 23,000 ప్రైస్ పెట్టుకున్నా మనకి ఈ వివో V9లో కొత్తగా లభించేది ఏం లేదు. 15,000-18,000 మధ్యలో లాంచ్ అయ్యే ఫోన్స్లో మనకి ఇంతకంటే బెటర్ లేటెస్ట్ చిప్ సెట్ లభిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ వివో V9కి సంబంధించి నా ఒపీనియన్. సో ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.